హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఇవాళ సండే వ్లాగ్ చేద్దాం అనుకున్నానండి. సండే కదా, ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను, అలాగే ఫిష్ ఫ్రై చేశానండి. రెండు కూడా చాలా బాగా వచ్చాయి. నా స్టైల్లో చికెన్ బిర్యానీ అలాగే ఫిష్ ఫ్రై ఎలా చేశానో చూడాలి అంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇంక ఇక్కడేమో ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా సర్దుతూ ఉన్నాను. ఇవాళ లేట్ అయిపోయిందండి. సండే అంటే కొంచెం బద్దకిస్తాం కదా ఎవరైనా. సో నేనైతే ఇవాళ కొంచెం లేటుగా లేచాను. లేటుగా లేగడంతో ఇంకా డే అంతా చాలా లేజీగా స్టార్ట్ అయింది. వెజిటేబుల్స్ కోసం మా వారు ఇంకా రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చారు. కాకపోతే ఎక్కువ కావాల్సినవన్నీ కూడా దొరకలేదు. వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయాయంట, ఉన్నవి తీసుకొచ్చారు. ఇంకా అంటే ఈ ఒక్క సండే రోజు మాత్రమే కుదురుతుంది. ఇంకా మిగతా రోజులన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా నాకు లంచ్ బాక్సెస్ కట్టాలి కాబట్టి సో వెజిటేబుల్స్ మార్నింగ్ దొరకవు, ఈవినింగ్ టైంలోనే తెచ్చుకోవాలి. అదే సండే కనుక తెచ్చుకున్నామంటే 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు లంచ్ బాక్సెస్కి ఏం ప్రాబ్లం ఉండదు నాకైతే. ఇంక ఇక్కడేమో అన్నీ కావాల్సినవి అయితే దొరకలేదు, ఉన్నవి కొన్ని దొరికాయి. సో వాటన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేస్తూ ఉన్నాను. ఆ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు. మండే నుంచి సాటర్డే వరకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా సండేనే చేసుకోవాలండి. సండే అంటేనే బోల్డ్ అంత పని ఉంటుంది. ఎవరికైనా అంతే, లంచ్ బాక్సెస్ కట్టే పేరెంట్స్కి ఎవరికైనా సరే ఎక్కువ పని సండే ఉంటుంది. ఇంక ఇక్కడేమో నేను అన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేసి ఆ తర్వాత మొత్తం అక్కడ క్లీన్ చేసేసి ఆ తర్వాత వంట చేయడానికి వెళ్తున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా గోంగూర ఇంకా ములక్కాళ్ళు పక్కన పెట్టాను. అవన్నీ కూడా ఒలిచి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ ఆకులు ఇవన్నీ డస్ట్ పడిపోయింది కదా, సో ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడేమో ఎగ్స్ కూడా తెచ్చారండి. ఎగ్స్ చికెన్ తీసుకొచ్చారు మా వారు అయితే. ఆ ఎగ్స్ అన్నీ కూడా అంటే ఒక 2 డజన్స్ అలా తీసుకొస్తారు వీక్కి సరిపడా. మధ్య మధ్యలో మళ్ళీ వెళ్ళలేము కాబట్టి అస్తమానం బయటకు వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఆ ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉన్నాను. ఇంకా కింద చేపల ఆవిడ వచ్చిందండి. ఆవిడ పిలుస్తూ ఉంది చేపల కోసం, నేను కిందకు వచ్చాను. మామూలుగా అయితే చేపలు ఈవిడ దగ్గర తరచూ తీసుకుంటూ ఉంటాను. ఈ మధ్య నాన్ వెజ్ మానేశాను నేను, ఓన్లీ సండే మాత్రమే తింటున్నాను. మిగతా రోజుల్లో నాన్ వెజ్ మానేశాను. ఏమ్మా తీసుకోవట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంది. సరే అయితే సండే రా తీసుకుంటానని చెప్పానన్నమాట మొన్న వచ్చినప్పుడు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు వచ్చి పిలుస్తూ ఉంది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. యాక్చువల్గా ఇంట్లో ఉన్నాయి, అయినా నా కోసం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. అది కాకుండా చెరువు చేపలు అమ్ముతూ ఉందన్నమాట ఆవిడ. ఇప్పుడు సముద్రం చేపలు తీసుకొచ్చింది. సముద్రం చేపలు అంటే మామయ్యకి ఇష్టం, బాగుంటాయి సముద్రం చేపలు. ఫ్రై చేసుకున్నా బాగుంటాయి, పులుసు పెట్టుకున్నా బాగుంటాయి. కాకపోతే కొంచెం నీచు వాసన వస్తుంది సముద్రం చేపలు. కాకపోతే ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న చిన్న చేపలు అండి. వాళ్ళు 2 మంత్స్ నుంచి వేటకు వెళ్ళలేదంట, అంటే సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళరు. ఒక 2 నెలలు వదిలేస్తారనమాట చేపలు పిల్లలు పెట్టే టైం అని చెప్పి. ఇంక ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఆ చేపలన్నీ కూడా ఇప్పుడు చిన్నవిగా ఉన్నాయండి. అంటే కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అవి పెద్దవి అవుతాయంట. స్టార్టింగ్ డేస్ కాబట్టి చేపలన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి పులుసు పెట్టాలా ఫ్రై పెట్టాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను మ్యాక్సిమం ఫ్రైయే చేస్తాను, ఎందుకంటే మా వారికి ఫ్రైయే ఇష్టము, మామయ్యకి కూడా ఫ్రై ఇష్టము. రసం పెట్టేసి ఇంకా చేప ఫ్రై కానీ పెట్టేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పులుసు కంటే కూడా పులుపు ఎక్కువ తిన్నారు మా ఇంట్లో. ఇంక ఇక్కడైతే ఈ చేపలన్నీ కూడా ఆవిడే కట్ చేసేస్తుందండి. నాకైతే కట్ చేయడం రాదు. ఇంకా ఆవిడే ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా సరే చేపలు తీసుకున్నప్పుడు వాళ్ళే కట్ చేసి ఇస్తారు. రొయ్యలు కానీ చేపలు పీతలు ఏం తీసుకున్నా వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చాక చూస్తున్నారు కదా మా పిల్లలకి మండే నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇంక మా వారైతే ఇక్కడ పాపం బుక్స్ అన్నిటికీ కూడా ఇట్లా అట్టలు అవన్నీ వేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళేమో హోంవర్క్స్ కోసం చూస్తున్నారు కదా, వీళ్ళ నాటకాలు ఎలా చేస్తున్నారో వాళ్ళ డాడీ ముందు. మా పెద్ద బాబుతో అయితే ప్రాబ్లం ఏం లేదండి, వాడి హోంవర్క్ వాడే రాసేసుకుంటాడు. సో ఫుడ్ విషయంలో కూడా వాడితో ఏం తలనొప్పి లేదు. మా చిన్న బాబుతో మాత్రం ప్రతి విషయానికి వాడితో పెద్ద తలనొప్పి. నాకు చదువు విషయంలో కావచ్చు, తినే తిండి విషయంలో కావచ్చు, దేనికైనా ఎక్కువ సతాయిస్తూ ఉంటాడు వాడు. ఎక్కువ తినడు, ఎక్కువగా పాలు తాగడు, అన్నం సరిగా తినడు, చదువుకునేటప్పుడు సతాయిస్తాడు. మరి ఎగ్జామ్స్ టైంలో అయితే పాపం వాళ్ళ డాడీకి చుక్కలు చూపిస్తాడు వాడు. సో ఫుడ్ సెక్షన్ అంతా నాది, అంటే ఏం పెట్టాలి ఏం చేయాలి అంతా నా డ్యూటీ. చదువు విషయం మాత్రం కంప్లీట్గా వాళ్ళ డాడీ చూసుకుంటారనమాట.
పెద్ద బాబు అయితే వాడి పని వాడే చేసుకుంటాడండి. చదువు విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఏం మనల్ని ఏం ఏడిపించరు. వాడిది వాడే తినేస్తాడు, ఫుడ్ తినేస్తాడు. చదువుకునేటప్పుడు కూడా డైలీ ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏంటి వర్క్షీట్స్ ఏంటి అని వాడే మొత్తం అంతా కూడా చూసుకుంటాడు. వాళ్ళ డాడీకి ఎక్కువ భయపడతాడు అనమాట వాడు. సో డాడీ అడుగుతాడు అని చెప్పేసి మొత్తం వాడే ఫినిష్ చేసేసుకుంటాడు. మా చిన్నబాబు మాత్రం అస్సలు కాదు అలాగా, ప్రతి విషయంలో నన్ను టార్చర్ చేస్తాడు వాడైతే. ఇంకా వాళ్ళ పని వాళ్ళు హోంవర్క్స్ అవన్నీ రాసుకుంటున్నారు. ఇక్కడేమో నేను ఫిష్ని క్లీన్ చేసేసాను, అలాగే చికెన్ కూడా క్లీన్ చేసేసి అందులో ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారము ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేస్తున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేస్తే మనకి ఆ ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే కారం వేసాను, అలాగే అందులో రెండిట్లో ధనియాల పొడి వేస్తున్నానండి. రెండు ఈక్వల్గా చేస్తున్నాను, ఒకటి బిర్యానీకి ఒకటి ఫ్రైకి కాబట్టి. సో రెండిటికి మసాలా మాత్రం కామన్గానే వేసేస్తాను. అల్లము వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా ఫిష్లో వేసుకున్నాను, చికెన్లో వేసుకోలేదు. ఎందుకంటే బిర్యానీలో నేను లవంగాలు దాల్చిన చెక్క వేస్తాను కాబట్టి నేను ఇంకా చికెన్లో అయితే ఏం వేయలేదు. ఇంకా ఫిష్ని అయితే ఇలాగ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం కావాలి అనుకుంటే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే పులుసుకు కూడా ఇదే మ్యారినేషన్ కాబట్టి ఇలాగ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి తర్వాత ఫ్రై అనేది తర్వాత చేసుకున్నాను అనమాట. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ చికెన్ కూడా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇలా చేసి పెట్టేస్తే ఉప్పు కారం అవన్నీ కొంచెం చికెన్కి బాగా పట్టుకొని చికెన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది మనకి. ఇంక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా కళాయి పెట్టేశానండి. కళాయి పెట్టేసి నేను ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది సో అది వేసుకుంటున్నాను బిర్యానీలోకి. కళాయిలో ఆయిల్ వేసేసాను కదండి, ఇప్పుడు అది కొంచెం వేడైన తర్వాత అందులో లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి షాజీరా ఇంకా ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా ఉంటాయి కదా, హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసేసాను. ఇంకా ఆనియన్స్ని నేను చాపర్లో వేసేసానండి, అది కొంచెం ఫైన్ చాప్ చేసేసింది. సో ఇలా కాకుండా కొంచెం మీరు పొడవుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి, సాల్ట్ వేసాను సో త్వరగా ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా అందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ చికెన్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, చికెన్ మొత్తాన్ని కూడా వేసేసాను. వేసేసి బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న నీచు స్మెల్ అంతా పోయే వరకు. ఆ తర్వాత అందులో పెరుగు వేసుకున్నానండి, ఒక 150 grams అలా పెరుగు అయితే వేసుకున్నాను. వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే అడిగంటేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది బిర్యానీ, త్వరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం మంట తగ్గించుకునే చేయండి. ఇక్కడ మాత్రం ఉప్పు కారం అవన్నీ చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటూ ఉన్నాను. కలిపిన తర్వాత ఇంక ఇదే అండి, మనం పక్కన రైస్ పెట్టేసుకోవచ్చు. నేను దమ్ రైస్ చేస్తున్నాను కాబట్టి పక్కన వాటర్ అవి పెట్టేశాను, అవి మరుగుతూ ఉన్నాయి. ఇక్కడేమో కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇక్కడేమో నేను నీళ్ళు పెట్టేసుకున్నానండి, వేడి నీళ్ళలో కొంచెం ఆయిల్ వేసాను. అలాగే ఉప్పు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాను, లవంగాలు అవన్నీ కూడా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి మనం బిర్యానీలో అయితే కలిపేసుకుందాము. దీన్ని రైస్ని పైన వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కనీసం 10 to 15 minutes పాటు అలాగే వదిలేయాలండి. ఇంకా హాఫ్ కుక్ అవ్వాలి కాబట్టి ఈ చికెన్లో ఉండే వాటరు ఈ రైస్కి సరిపోతుంది, ఇంకా మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా రైస్ కూడా హాఫే కుక్ అయింది. కొంతమంది 70% 80% కుక్ చేస్తారు కానీ ఇక్కడ నేను 50% కుక్ చేసి రైస్ అయితే వేసేస్తున్నాను. పైన కొంచెం కొత్తిమీర అవి వేస్తున్నాను, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే దమ్ పెట్టేస్తున్నానండి, ఇది కొంచెం గట్టిగా ఉన్న మూత పెట్టేసుకోండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బిర్యానీని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ మంట తగ్గించేసుకుంటున్నానండి, మంట తగ్గించేసి ఇక్కడేమో ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫిష్ని నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను, సో ఆ ఫిష్ని తీసుకొని ఇప్పుడు ఇలాగా పెనం మీద కాల్చుకుంటున్నానండి. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, నార్మల్గా ఇట్లా పెనం మీద కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇది చెన్నై సైడు బీచ్ రోడ్స్లో అక్కడ ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటారు, పెనం మీద కాలుస్తూ ఉంటారు. సో నాకు అది గుర్తొచ్చిందనమాట. మామూలుగా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను ఎప్పుడు కూడా. సో మా వారికి ఇలా ఇష్టం అనమాట, పెనం మీద కాల్చడం ఇష్టము. సో ఇక్కడైతే నేను లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చెన్నై సైడ్ మొత్తం కూడా అక్కడ ఏ బీచ్ దగ్గర చూసినా కూడా ఇలాగే లైట్గా ఆయిల్ వేసి జస్ట్ ఉప్పు కారం పసుపు వేస్తారు అంతే, ఇంకెక్కువ మసాలాలు కూడా వేయరు వాళ్ళేమి.
ఆ వేసేసి పెనం మీద పెట్టేసి అలా కాల్ చేసి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకా అంటే అలా తింటే చాలా బాగుంటుంది. అంటే బీచ్లో కూర్చొని ఇలా ఫిష్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు ఎందుకో అది గుర్తొచ్చి ఇవాళ అలాగే ఫ్రై చేశాను. ఇంకా ఈ ఫిష్ ఇలాగ పప్పు చారుతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇది సముద్రం ఫిష్ కాబట్టి ఎక్కువ ముళ్ళు ఉండదు, సింగిల్ ముళ్ళే ఉంటుంది. మాంసం ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా అలాగే ఆ బిర్యానీ కూడా ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ అయితే ఇలా పట్టుకుంటే చూస్తున్నారు కదా మనకి పొడవుగా రైస్ అనేది వచ్చింది, ఉడికిపోయింది. ఇలా నలిపితే ఉడికిపోయింది. సో ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంక ఇక్కడ అయితే వంట అయిపోయిందండి. ఇంకా తినడమే. మార్నింగ్ నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేనైతే. ఇంకా పనితోనే సరిపోయింది. లేట్గా లెగడం వల్ల పని చాలా డిలే అయిపోయింది, అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇంకా డైరెక్ట్గా లంచ్ అన్నమాట. సరే ఇప్పుడైతే రండి భోజనం చేసేద్దాం. ఇంకా ఇక్కడైతే బిర్యానీ మొత్తం ఇలా అరేంజ్ చేసేసానండి. మొత్తం ఫుడ్ అంతా పిల్లల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాను అందరికి పెట్టడానికి. వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంక ఇక్కడైతే బిర్యానీ పెట్టేసి నేను కూడా తినేయాలి. బాగా ఆకలి అయితే వేస్తుంది. మార్నింగ్ నుంచి ఏమి తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు. పనితోటే సరిపోయింది రోజంతా. చూస్తున్నారు కదండి ఇలా కనుక మీరు చికెన్ బిర్యానీ చేసినట్లయితే, ఫస్ట్ టైం ఎవరైనా చికెన్ బిర్యానీ ట్రై చేసేవాళ్ళు ఇలా చేయండి. ఎందుకంటే దమ్ బిర్యానీ చేసేటప్పుడు దాని కొలతలు అనేవి కొంచెం అటు ఇటు అవుతాయి. సో దమ్ బిర్యానీ ఇలాగా కర్రీ చేసి కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే బిర్యానీ అనేది మీకు బాగా కుదురుతుంది. ఇంకా ఇక్కడైతే బిర్యానీ మా పిల్లలకి పెట్టేస్తాను. అలాగే ఫిష్ ఫ్రై వచ్చేసి నాకు మా వారికే. పిల్లలు నాన్ వెజ్ తినరు, వాళ్ళు చికెన్ కూడా తినరు, ఫిష్ కూడా తినరు. అసలు నాన్ వెజ్ ఏది తినరు, ఒక్క ఎగ్ తప్ప. ఇంకా వాళ్ళ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఒక ఎగ్ పెట్టేస్తాను అన్నమాట పిల్లల కోసం. అంతే. ఇంక ఇక్కడైతే నేను మా వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉన్నానండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.